కొత్త రాజధాని విషయంలో ఏపీ సర్కార్ శరవేగంగా ముందుకెడుతోంది. ఓ పక్క రాజధాని పనులు వేగంగా జరుపుతోనే ఈలోగా అవసరానికి సరిపడేలా తాత్కాలిక రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం విజయవాడ సమీపంలోని అమరావతి టౌన్షిప్ను ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తోంది. త్వరలోనే తాత్కాలిక రాజధాని పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది సర్కార్. మరింతకీ తాత్కాలిక రాజధానికి వెళ్లడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారా అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. చాలామంది ఏపీ ఉద్యోగులు ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగం కదా అనే ఉద్దేశంతో సొంతిల్లు కట్టుకుని హైదరాబాద్లోనే స్థిరపడిపోయారు. అంతేకాక పిల్లల చదువుల విషయంలోనూ హైదరాబాదే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి వారిలో సచివాలయ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. ఓ పక్క ఇలాంటి కారణాలు చెప్తూనే 4 నెలల్లో ఉద్యోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించలేదంటున్నారు ఉద్యోగులు. ఇప్పుడు ఉద్యోగం అయిన తర్వాత గవర్నమెంట్ ఎక్కడ పనిచేస్తే అక్కడ వెళ్ళాలి, అది మా విధి. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉండడానికి సరైన వసతులు, సరైన సౌకర్యాలు అన్ని మినిమం ఎమ్యూనిటీస్ కల్పించిన తర్వాత మాత్రమే అక్కడ వెళితే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో అకాడమిక్ ఇయర్లో సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇయర్లో ఉండే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్ అక్కడికి వెళ్ళాలనే ఇబ్బంది. ఇటువంటిది మినిమం 2 ఇయర్స్ లేనిది నెక్స్ట్ సమ్మర్ అంటే సెక్రటేరియట్ షిఫ్ట్ అవడం అంటే కొంచెం వాతావరణం. మరోవైపు హైదరాబాద్లోని ఎన్జీఓల వాదన మరోలా ఉంది. ప్రజలకు పాలన దగ్గర కావాలంటే శాఖల తరలింపు తప్పనిసరి అంటున్నారు. దానికంటే ముందు ఒకేసారి వేల మంది ఉద్యోగులు తరలివెడితే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలంటున్నారు. ఇదంతా ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదనేది వారి వాదన. హైకోర్టు సెక్రటరీ ఉన్నంతకాలం ఈ రెండింటిని కాదని అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రెండుతో సంబంధం లేని సెక్షన్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ముందుగా దశల వారీగా షిఫ్ట్ చేస్తే ఈ రెండింటిని పూర్తి స్థాయిలో అక్కడ షిఫ్ట్ చేయడానికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వం తయారు చేయాలి. ఆ తయారు చేసిన తర్వాత మరి ఖచ్చితంగా మన రాజధాని మనం వెళ్లాల్సిందే. ఇది 10 సంవత్సరాలకు ఇచ్చిందే తప్ప శాశ్వత రాజధాని కాదు. మొత్తానికి రేపో మాపో తాత్కాలిక రాజధాని ప్రకటన చేసి పనులు ప్రారంభించాలనుకుంటున్న ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.